అలా మీ డైలాగుల్ని రామారావు గారు కాకుండా బాగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కృష్ణగారు అద్భుతంగా చెప్పారు, బాలయ్య అద్భుతంగా చెప్పాడు, చిరంజీవి గారు ఎటువంటి మాటలు చెప్పాడు, ఈ ఇంద్రగాని సైరా నరసింహారెడ్డి మేము కోరుకున్నంత అవ్వలేదండి. సైరా నరసింహారెడ్డి మేము కోరుకున్నంత హిట్ అవ్వాల, హిట్ అయింది, బట్ మేము చాలా కోరుకున్నామండి. అదేమైపోయిందంటేనండి, లేట్ అయిపోయిందండి. యాక్చువల్గా 7-8 సంవత్సరాల క్రితం తీయాల్సిన సినిమా అది. ఓకే, దాన్ని ఎలా ఆపేసి అప్పుడు తీయడం జరిగింది. అంటే టైం కూడా దానికి అట్లా ఇదైందంటారా? కాదండి, దాన్ని ఇగో ఇవన్నీ వచ్చేసి ఇంద్రలో బొందలు వీటి మధ్య చేయొచ్చా లేదా అని కొంతమంది కంగారు పెట్టి, ఓకే, సడన్గా హిస్టారికల్ ఫిలింకి వెళ్తే, ఎందుకంటే చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ హిస్టారికల్ ఓకేనా కాదా అని అనుమానాలు. అంతకుముందు ఆయన ఈ సినిమా చేశాడు కదా, ఖైదీ నెంబర్ 150 చేస్తున్నారు అది, అందుకని భయంగా వెళ్ళాము. బట్ ఇట్ ఈస్ ఎ బెటర్ రిజల్ట్ అండి, 100%. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా చేశాడు ఆయన. ఆ లాస్ట్ సీన్ కూడా వాళ్ళు కూడా మెచ్చుకున్నారండి, మా వాడిని బాగా గ్లోరిఫై చేశారండి. నేను రాయలసీమ నుంచి చాలామంది ఫోన్లు చేశారు, ముందు తిడతా వస్తామని ఫోన్లు భయపడ్డాం, కానీ సినిమాను మాత్రం మెచ్చుకున్నారు. సో అలా చిరంజీవి గారితో తక్కువ ఎక్కడ ఉన్నాయండి, కృష్ణ గారితో అగ్నిపర్వతాలు అసలు ఎట్లాంటి ముద్దాయిలు ఎప్పటికీ ఉంటారండి. అవును, అన్నీ చెప్తారే ఉంటారండి ఆ డైలాగులన్నీ కృష్ణ గారు రీడింగ్ ఇవ్వడం. మీరు రామారావులా చదవండి, అక్కడ మామూలుగా మీలాగా చదవండి అంటే దాన్ని నేను ఆ రామారావు డిక్షన్లో ఆపుతూ ఉండేవాడిని. ప్రజారాజ్యం షూటింగ్ బురిపాలి వెళ్ళేవాడిని, మీరు వాళ్ళందరి ముందు చదివి వినిపించొద్దు, ఈ రికార్డ్ చేసి ఇచ్చేయండి అన్నాడు. వీడెవడో తెలియకుండా ఆ రికార్డుని మైక్లో పెట్టాడు. ఏంటి రామారావురావు, ఎట్టి రామారావు చూసారా, ఎట్టి రామారావు అరుస్తున్నారు అక్కడ, నేను అందుకే మీకు చెప్పింది అన్నాడు. డిక్షన్లో చెప్పుకోండి సార్, నాకేమో అది అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి జీవితంలో. ప్రతి స్క్రిప్ట్ రీడింగ్ అలాగే ఇచ్చేవాడినండి నేను, భానుచంద్ర గారిదైనా అలాగే ఇచ్చేవాడిని, రాజశేఖర్కైనా అలాగే ఇచ్చేవాడిని, సోమన్ బాబు గారు కూడా నవ్వేవాడు, బాబు నేను సోమన్ బాబుని ఇక్కడ లేడీస్ హీరోని ఇక్కడ అనేవాడు, నవ్వుతూ ఉండేవాడు అట్లా. ఏమైనా సర్పయాగం సర్పయాగం అమ్మో, ఆయన ముందు కంగారు పడ్డారు ఆ స్క్రిప్ట్కి. నేను ఎలాంటి స్క్రిప్ట్ అది, నేను మటర్లు చేయటం ఏంటి, నా మీద చూస్తారా అంటే, మీరు చేశారు కదా సార్ మానవుడు దానవుడు బ్రహ్మాండంగా ఆనాడే చూస్తే ఇవాళ ఎందుకు భయపడుతున్నారంటే, అప్పుడు ఎక్కింది ఆయన, అవును కదా, నేనే కదా అప్పుడు హత్యలు చేసింది, చూశారు కదా లేడీస్ ఏదో దూరం అయిపోతారని భయపెట్టారండి ఆయన. పైగా భార్య కూడా ఏమంటే చచ్చిపోతుంది, కూతురు చచ్చిపోతుంది, ఒంటరి పోరాటం అలా తీస్తున్నప్పుడు, అది కోర్టు సీను రామానాయుడు గారు ట్రాలీ దూసేవాడు, గోపాలకృష్ణ నేను దోస్తానయ్యా, బా ఏం డైలాగులు రాసేవయ్యా, ఏడు డైలాగులు రాసేవయ్యా అని ఆయన మెచ్చుకునేవాడు అండి. అంత గొప్పవాడు మెచ్చుకుంటాను మనకి అంతకంటే ఏంటిగా. అలా చూసుకుంటూ వెళ్తా అంటే డైరెక్షన్ అది, నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ, సరిగ్గా సోమన్ బాబు గారు వచ్చి ఉన్నారు, నేను కూర్చుకున్నా, సురేష్ బాబు ఫస్ట్ చెప్పాడు సినిమా సూపర్ హిట్ అండి అనగానే, దేవీప్రసాదు, త్రివిక్రమ గారు, అశ్విని దత్తు అంతంత డబ్బు, నెక్స్ట్ సినిమా మాకు చేయి, డైరెక్షన్ చేయి, మాకు పెద్ద హీరోలు ఎవరు వద్దిక, అయితే కృష్ణ లేకపోతే సోమన్ బాబు లేదు శారద మీద తీసిచ్చినా ఓకే, మాకు ఈ ముగ్గురితో మాకు సినిమా తీసు, ఎట్లా అండి, నాలుగోడే విజయశాంతి భర్త, ఓకే శ్రీనివాస ప్రసాద్. ఆ రోజున కనుక అడ్వాన్స్ తీసుకుని ఉంటే శంకరపల్లిలో ఇవాళ నాకు 100 ఎకరాల భూమి ఉండేది, ఎకరం 10,000 ఆ రోజున, ఓకే ఎకరం 10,000 రూపాయలు వాళ్ళు ఇచ్చిన కట్టలకి 100 ఎకరాలు వచ్చేది. సురేష్ బాబు అన్నాడు, వెంకటేశ్వర గారు తీసుకోమని చెప్పండి, నేను కొనుక్కున్నా, నా పక్కనే మీకు కూడా మీతో అన్నదమ్ములిద్దరికీ కొనిస్తా, చెరొక 50 ఎకరాలు. సురేష్ బాబు అన్నారా? సురేష్ బాబు చెప్పాడు చెరొక 50 ఎకరాలు ఉంటుంది, ఫ్యూచర్లో బెడ్లకు పనికొస్తుంది. అప్పుడు ఏమి లేవండి. ఎందుకు హెసిటేట్ చేశారు మీరు తీసుకోలేదు? మా అన్నయ్య వద్దన్నాడండి, వాడు డైరెక్టర్ అయిపోతే నేనేం చేయాలి, సెకండ్ వీడియోలో వాయించనా అన్నాడు. సో మా అన్నయ్యకి ఇష్టం లేదు, నేను చేయనండి. మంచి వచ్చాడు అన్నగారు, పరుచూరు బ్రదర్స్ అని పేరు పెట్టారు, పరుచూరు గోపాలకృష్ణ అని నేను వేయలేను, ఆయన ఒప్పుకోవట్లేదు పరుచూరు బ్రదర్స్ కార్డుకి అని అలా ఆగిపోయేవాడు.
రైటర్స్ గానే ఉన్నారు. తర్వాత మన విపరీతంగా బాధపడ్డాడు, చాలా తప్పు చేశాను గోపాలకృష్ణ, ఆ రోజు నిన్ను అయిపోనివ్వాల్సింది. ఆ తర్వాత మహా అయితే 10-15 సినిమాలు డైరెక్ట్ చేసుకునేవాళ్ళం. ఏదో ఇంకా ఒక జీవితం ఉంటుంది, 2002-03 అంతే అది ఆ ప్రాంతాన్ని, ఏదో ఉంటుంది ఇంకా జీవితం అనుకున్నాను తప్ప ఇట్లా సడన్గా ఎందుకు అయిపోతుంది కదండి. ఒక సార్ రైటర్లుగా 2-3 ఫ్లాపులు రాగానే కొత్త వాళ్ళకి వెళ్ళిపోతారండి. అవును, అదే డైరెక్టర్ అంటే నువ్వు రిస్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటావు, ఒకటి హిట్ అయితే 2-3 సినిమాలు మళ్ళీ ఛాన్స్ వస్తూ ఉంటుంది. అట్లా అది సర్పయాగమే మా లాస్ట్ డైరెక్షన్ అండి. దాని ముందు ప్రజాస్వామ్యం ఆడిందండి, ఆడింది అందరూ. మీరు 100 డేస్ నేను వేషం కూడా వేసా కదా, మంచి వేషం వేశారు, చాలా మంచి వేషం వేశారండి. అందులో పదునైన సంభాషణలు మీ నోటి వెంట వస్తాయి, ఉంటుందండి. ఆ రెండు ఇదే వైట్ అండ్ వైట్లో ఉంటారు, అంతే వైట్ అండ్ వైట్. చక్కలో సంచేసుకొని ముందు శాలువే వేద్దాం అనుకున్నా వద్దన్నారు, కానీ అది రిలీజ్ అయినాక శాలువ వేసి నటుడిగా కూడా మీకు మంచి పేరు, చాలా మంచి పేరు తెచ్చిపెట్టి డైరెక్టర్గా ఇది డైరెక్ట్. ఒక పెద్ద హిట్ సినిమాతోటి మీ దర్శకులుగా మీ ప్రస్థానం ఆపేశారు అక్కడ. ఆపేశాం మంచి హిట్లతో, రెండు పక్క పక్కనే. ఇప్పుడు ఇప్పుడైతే ఆ బాధ అయితే ఉంది, ఉంటుంది. యాక్చువల్గా సింగన్న తీసేవండి తర్వాత. సింగన్న మరి సర్పయా గారికి ముందా వెనక గుర్తు రావట్లా నాకు. 92 రెండు ఏదన్నారు సింగన్న నారాయణ, ఓకే, యావరేజ్గా ఆడిందండి. ఓకే, అది ఏమైపోయిందంటే లెంగ్త్ ఎక్కువైపోయింది. నారాయణమూర్తి గారు 17,000 అడుగులు, నేను 4,000 అడుగులు తీసా. వచ్చి రిక్వెస్ట్ చేశాడు ఆయన, ఉద్దాన గారు నా మీద చూస్తారు, నా మాట వినండి అని. అది నాకు ఇప్పటికీ నమ్మకం అండి, అది 13,000 ఎళ్ళుంటే చాలా పెద్ద హిట్ అయి ఉండేదండి. నారాయణమూర్తి గారి మీద కూడా పెద్ద హిట్ అయి ఉండేది కథ. ఎప్పుడైతే 17,000 పిల్లలు మారిపోయారండి ఇప్పుడు, ఎప్పుడైతే 2 గంటలు 15 నిమిషాలు సినిమాలు అలవాటు అయిపోయారో, 3 గంటల సినిమా, 3 గంటల సినిమా అనే సరే తట్టుకోలేకపోతున్నారు. పాత రోజుల్లో అంటే 10 పాటలు డ్యాన్సులు అవి ఇవి అలా చూశారండి. అట్లా దర్శకుడిగా ఆ అవతారం.